ప్రజలు పేదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. ఎంత దూరంగా ఉందంటే, ఏమండి ఆదివారం కనిపించినంత దూరంగా ఉన్నారు. బుధవారం క్లాసు ఉన్నా కనిపించరు, గురువారం క్లాస్ ఉన్నా కనిపించరు, క్రిస్మస్ వస్తుందని కానీ అందరు కనిపిస్తాం. ఎందుకు ఏమండి, ఆ రోజు పండగ, ఆ రోజు పండగ. ఏ ఒక్కరు ఇంట్లో ఉండిపోకుండా ఎక్కడ కూర్చోవాలన్నమాట, టెంట కింద కూర్చోవాలి. టెంట కింద వెళ్ళి కూర్చోవాలంటే ఆ రోజు మనము కూడా కనిపించాలి, మనం కూడా క్రైస్తవులంగా ఉండాలన్న ఉద్దేశం తప్ప మిగతా రోజులు ఎవ్వరు కనిపించదు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, వారితో ఇలాగ చెప్పను, ఈ ప్రజలు పెదవులతో ప్రభువా దేవా యేసు ప్రభువా అని చెబుతున్నారు తప్ప వారి హృదయము నాకు నాకు దూరముగా ఉన్నది. ఎంత దూరంగా ఉందంటే అందనంత దూరంగా ఉంది. కాబట్టి ప్రేమన్న దేవునారులారా, ఈ మాట చెబుతున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు బాధగానే ఉండొచ్చు, కానీ దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వేం చేసుకుంటున్నావు అంటే పండగ చేసుకుంటున్నావు. పండగల పేరిట కొత్త బట్టలు, పండగల పేరిట ఎన్నో పిండి వంటలు, పండగల పేరిట ఎన్నో ఖర్చు. ఏ రోజైనా ఖర్చు చేస్తామండి, ఏమండి మంగళవారం రోజు దారిబందుకు వెళ్ళాలి అని అంటే ఆటో వస్తుంది కనుక వెళ్తాం. అదే పండగ రోజు ఆటో రాకపోయినా ఏం చేస్తాం? వెళ్ళాలి. ఎందుకు? ఖర్చు అవుద్ది. ఎందుకు? పండుగ చేసుకోవాలి. పండుగ నిమిత్తం మనం ఎంత సంతోషపడాలని అనుకుంటున్నామో, ఈ పండుగ నిమిత్తం దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నా పిల్లలు పాపలై ఉండి ఒకడు తాగుతున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు, ఇంకొకడు వ్యభిచారం చేస్తున్నాడు, ఒకడు దొంగతనం చేస్తున్నాడు, గాడు పండుగ దినాన కనిపిస్తున్నాడు చర్చిలో. ఎప్పుడు నా పిల్లలు మారతారన్న ఆలోచన తప్ప ఏముండదండి. ప్రేమైన దేవునోర్లారా, ఎలా మారాలో తెలుసా? నేను పరిశుద్ధును గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలన్న ఆలోచన దేవునికి ఉంది. ప్రేమైన దేవునోర్లారా, అవునే నా పిల్లలు మంచి బట్టలు ఉండాలి అని ఆలోచిస్తామా లేదా? నా పిల్లలు మంచి బట్టలు ఉండాలి, మంచి ప్యాంట్, మంచి షర్టు, ఏమండి నా ఇల్లు శుభ్రంగా పండుగ గనక తుడిచేయాలి, రంగు రాయాలి, ఇలాంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది? అవునండి పండుగలు చూస్తే, లేకపోతేను లేకపోతే ఎవడైనా దారిన పోయేవాడు చూస్తే, ఏంటో మీ పండగే కదరా, మీ ఇల్లేట ఎలా ఉంది అని అంటారని మనం ఏం చేస్తాం? చక్కగా తుడిచేస్తాం, నీరుతో కడిగేస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బయటకి నువ్వు క్రైస్తవుడు అని. పరలోకంలో దేవుడు సంతోషపడాలంటే భూమి మీద నువ్వేం చేయాలి? ఒక్క పాపి మాత్రం చాలండి అన్నాడు. ఆ పాపి నిమిత్తం నువ్వేం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రతి ఆదివారం గుడిలో కూర్చొని ఆరాధించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక ఆదివారం వచ్చేసి ఏదో పాట పాడించి దేవుని మాటలు వింటే కాదు. లోకానికి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన మాటలు చెప్పి మార్చాలండి. దేవుని కోసం చెప్పాలండి. ఆయన కోసం చెప్పినప్పుడు ఏనండి ఆయన ఏమండి సంతోషపడతాడు. సంతోషం అంటే పండగ. ఈరోజు భూమి మీద మన బ్రతుకులు కూడా ఎలాంటివి? దేవునికి ఆనందపరిచేవా, దేవునికి దుఃఖపరిచేవా అని అంటే దేవునికి దుఃఖపరిచేవి తప్ప దేవునికి ఆనందపరిచేది లేదు, కనిపించట్లేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనం పండుగలు చేసుకుంటున్నాము, ఎన్నో కొత్త బట్టలు ధరించుకుంటున్నాం, ఆయనకేది? ఆయన కొత్త బట్టలు ధరించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒక పాపి మారితే ఇదిరా సంపాదించుకున్నాను, బట్టలు సంపాదించుకున్నప్పుడు అబ్బా కొనేసాను రా అనుకుంటామే, ఒక పాపి మారినప్పుడు ఆయన కూడా మనకంటే రెట్టింపు సంతోషపడతాడండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆయన సంతోషానికి అంతూ ఉండకూడదంటే ఈ భూమి మీద ఏం చేయాలంట? మనం ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి. పండుగ దినాన్ని కనిపించడం కాదు, ప్రతి దినం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కనిపించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. పండుగ రోజు కనిపిస్తే దేవుడు ఎందుకు ఆనందపడతాడండి? నీ ఆనందానికే నువ్వు చర్చికి వస్తే అవదు, నీ సంతోషానికి చర్చి పచ్చి కూర్చుంటే అవదు. నువ్వు దేవుని కోసం బ్రతికినప్పుడు ఆయన సంతోషపెడతాడు. ఆయన నువ్వు సంతోషపెడితే మరణం తర్వాత నిన్ను సంతోషపెడతాడు. అదే పరలోకం ఇస్తాడండి దేవుడు. ఆయన పరలోకం ఇవ్వాలంటే భూమి మీద ఎన్నాళ్ళు నువ్వు బ్రతుకుంటావు అన్నాళ్ళు ఏం చేయాలట? దేవుని కోసం బ్రతకాలి.